पैन नीचे ఇది డర్టి ప్లస్ బుట్టిగా ఉంది కదా ఏం చేసామంటే అక్కడ ఒకటి అండి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పెట్టాం ఇదంతా కూడా చాలా దట్టంగా ఉంది కదా అండి అది కాదు నాలుగు పక్కలకి వెళ్ళండి అమ్మ కాకినాడ జిల్లా ప్రజలను పులి హడలెత్తిస్తుంది చిక్కన దొరకను అన్నట్టుగా ఫారెస్ట్ అధికారులను ముప్పు తిప్పలు పెడుతుంది ప్రతిపాడ నియోజకవర్గం రైతులపూడి మండలం ఎస్ పైడిపాల వద్ద పులి సంచరిస్తున్నట్టు తెలియడంతో సమీప ప్రాంత ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు ఈ నెల 24వ తేదీన ఎస్ పైడిపాల వద్ద పులి సంచరిస్తున్నట్టు సమాచారం అందుకున్న అధికారులు ఆ ప్రాంత పరిసరాల్లో గాలింపు చేపట్టారు 20 సీసీటీవీ కెమెరాలతో నిఘా పెట్టారు కానీ సీసీ కెమెరాలకు పులి జాడ కనిపించలేదు పులి అక్కడ సంచరిస్తున్నట్టు ఆధారాలు లభిస్తే రెస్క్యూ టీమ్ ని రప్పిస్తామని అలాగే బోన్ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఒంటరిగా పులి సంచరించే ప్రాంతాలకు వెళ్ళొద్దని హెచ్చరించారు ఇది అంశానికి మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు ఫోన్ లో చెప్పండి కిషోర్ అప్డేట్స్ ఏంటి ఫారెస్ట్ అధికారులు సుమారు 20 వరకు సీసీ కెమెరాలు పెట్టారని చెప్పి సీసీ కెమెరా అడుగుజాడలను బట్టి పులులను పట్టుకునే ప్రయత్నంలో అధికారులు ఉన్నారని చెప్పి తెలుస్తుంది అలాగే బోన్లు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి పులి సంచరించే ప్రదేశాలలో ఎవరు తిరగవద్దని చెప్పి ఎవరైనా గుంపులుగా వెళ్ళాలని చెప్పి ఒక్కొక్కరుగా తిరగొద్దని చెప్పి ఫారెస్ట్ అధికారులు చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులకి హెచ్చరికలు జారీ చేస్తున్నారు శైలత ఎస్ కిషోర్ అలా ముఖ్యంగా ఫారెస్ట్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు సుమారు 20 కెమెరాలు పెట్టారని చెప్పి ఫోన్ల ఇప్పటికే తీసుకొచ్చి అమర్చారని చెప్పి ఏ క్షణాన్నైనా సరే దాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి అధికారులు రిస్క్ టీమ్ ని దింపామని చెప్పి తెలియజేస్తున్నారు అలాగే మహారాష్ట్ర నుంచి ప్రత్యేక బృందాలను తీసుకొచ్చి పులులు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి అధికారులు చేపట్టే ప్రయత్నంలో పులి ఎక్కడికక్కడ అడుగుజాడలు తప్ప పులి కనిపించడం లేదని చెప్పి తెలుస్తుంది సరే రైట్ థ్యాంక్ యూ కిషోర్